ప్రభుత్వం తమ కార్మిక సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఉద్యోగ మరియు కార్మికుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు జి సుబ్బారావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గాజువాక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా జీవీఎంసీ కాంట్రాక్ట్ కార్మికులు నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నేత రమణ మరియు జీవీఎంసీ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో నుండి ఎన్జిఓలు, టీచర్స్, పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి పిఆర్సీని అమలు చేయడం అనేది సభ్యం. అమలు చేసే దాంట్లో ఈ కార్మికులు విడగొట్టి ఎన్జిఓలను బలహీనపరిచి ఒక అగ్రిమెంట్ అది చేయడం జరిగింది. అగ్రిమెంట్ నుండి పెద్ద లోపం ఏంటంటే పిఆర్సీ రికమెండేషన్స్ ఏమైతే ఉన్నాయో దాన్ని పక్కన పెట్టాడు. రెండోది ఈ పారిశుద్ధ్య కార్మికుల్ని పక్కన పెట్టాడు, ఇంజనీరింగ్ పక్కన పెట్టాడు, టీచర్స్ కూడా పక్కన పెట్టాడు. ఆ సెక్స్ అన్నింటిలోనూ అసంతృప్తి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఎన్నికల తర్వాత ఏమేమి వాగ్దానం చేశాడు, నవరత్నాలు నువ్వు ఏంటి మాట్లాడావు, ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఈరోజు కార్మిక ఉద్యోగుల్లో కాంట్రాక్ట్ కార్మికులను ఆవేదన. దానికోసం నేను ఏమనుకున్నాం అంటే కార్మికుల్లో ఐక్యత ఉండాలి, విడిపోకూడదు ఉద్యోగుల్లో చెప్పి నిన్న మేము 6వ తారీఖు ఈరోజు సమ్మెని విరమించేస్తా ఉన్నాం. మళ్ళీ ఎందుకు ఎలా చేయాలనేది విశ్లేషణ చెబుదామని చెప్పి మేము సమ్మె విరమించేశాం. ఆల్రెడీ ఆదివారం అయినప్పుడు కూడా రాత్రి అందరినీ పిలిచి మీ డ్యూటీకి వెళ్ళిపోమన్నాం. కార్మికులు అందరూ కూడా ఉద్యోగ డ్యూటీకి వెళ్ళిపోయారు. తెల్లారి టౌన్ గాంధీ భవన్లో రమ్మన్నాం అందరినీ. వాళ్ళ విషయం చెబుదామని వస్తే మరి మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేసి అక్కడ కూర్చోడందరినీ కూడా పోలీసు అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా స్టేషన్లో పడేసి ఏంటి, మాకు ఆశ్చర్యం ఏంటంటే ఎక్కడైనా సమి చేస్తానంటే అరెస్ట్ చేస్తాను, సమి చేయమంటే అరెస్ట్ చేస్తానండి. ఇది కొంచెం విచిత్రంగా ఉంది. ఆయన మరి ఆయన మైండ్ చేయాలా, ఆయన సలహా ఇచ్చి ఎలా చెప్తారో తెలియదు. ఈ లోపల నిన్న స్పందన చూసిన తర్వాత సజ్జల గారు అంట, ఆయన సలహాదారుడు. ఆ సజ్జల గారు కూడా ఏం చేశాడు, ఎవరిని ఒక వినామీలు తెలుసుకుని వాళ్ళతో చర్చించినట్టు ఒక నిర్ణయం చేసేసినట్టు కొంతమంది నాయకులు మనకు బలపడడం కోసం దుకాణాలు చేస్తున్నారనేటువంటి ఒక ఆరోపణ చేయటం చాలా సిగ్గు చేయటం. జగన్మోహన్ రెడ్డి వారు అర్థం చేసుకోవాలి. అధికారం రాకముందు పాదయాత్రలో 16 నెలలు జైల్లో ఉండి ఇన్ని కష్టపడి 150 సీట్లు సంపాదించి కొంత ప్రజలకు గౌరవించారు. ఈరోజు ఏమాత్రం కూడా సంబంధం లేని సజ్జిల్లాటోళ్ళు మంత్రులందరూ కూడా నీకు తప్పుడు సలహాలు ఇచ్చి ఎవరైతే సమాజానికి సేవ చేస్తున్నారో ఉపయోగపడుతున్నారో వాళ్ళని అవమానపరిచే విధంగా మీకు సలహా ఇస్తున్నారు. ఆ సలహాలు వింటున్నారు. దానివల్ల ఇష్టం వస్తుంది. మళ్ళీ రాబోయే కాలంలో నువ్వు ప్రజల దగ్గర రావాలి, ఓట్లు అడగాలి. మరి ఇదే విధానం కొనసాగించే మాత్రం నీకు భవిష్యత్తు లేదు అని నేను చెప్పగలను. వర్కర్స్ యూనియన్ తరఫున సిఐటిగా నేను గాజువాక నియోజకవర్గ గౌరవాధ్యక్షునిగా ఉన్నాను. నా పేరు రమణ. ఈ రోజున నీటిపారుదల అందరూ కూడా అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే జీవో నెంబర్ 7 హాస్పిటల్ పెట్టి హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి వెళ్ళి జీతాలు లేకుండా చేసి ఇబ్బంది పెట్టడం చూడడం వల్ల చాలా నా నీటిపారుదల అందరూ నష్టపోయారు. ఇలాగ జరిగితే మాత్రం రాబోయే కాలంలోని మేమందరం కూడా అందరూ యూనియన్ కలుపుకొని వెళ్ళి మీద ధర్నా చేస్తామని చెప్పేసి జగన్మోహన్